Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. Manki OnePlus world aithe official ga OnePlus 10T oka launch event aithe August 3rd na New York lo launch ayyabothunaru. Mana India time lo chusukunte August 3rd night 7:30 PM IST time ga aithe untundannamata. Finally official ga New York lo launch ayyabothunaru kabatti maaku US lo OnePlus 10T available ga untundi. Nenu kachithanga unboxing chestanu. Mana PocketTech family is safe. Na family is safe. Endukante maniki unboxing రాబోతుంది. మనకు తెలుసు OnePlus వాళ్ళు అన్ని డివైసెస్ మాకు యుఎస్ లో రిలీజ్ చేయారనమాట. సో మధ్య మధ్యలో కొన్ని డివైసెస్ అన్బాక్సింగ్స్ మనం వదిలేసాము, బట్ 10T అయితే ఖచ్చితంగా PocketTech లో అన్బాక్సింగ్ వస్తుంది. సో ఒకసారి ఈ వీడియోలో మనకి OnePlus 10T లో వస్తున్న ఫీచర్స్ ఏంటి, అసలు మనకి ఇండియాలో ప్రైస్ రేంజ్ ఎలా ఉండబోతుంది, దానిలో స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్ స్టార్ట్ విత్ ద డిజైన్. లీక్స్ ఫొటోస్లో చూసుకుంటే మనకి OnePlus 10T కూడా OnePlus 10 ప్రోకి చాలా సిమిలర్గా అనిపిస్తుంది. 10 ప్రోలో వచ్చేసి మనకి కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తే 10T అంతా మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. మనకి 10 ప్రోలో ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్, సేమ్ 10T లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి గ్లాస్ ఫినిషే ఉంటుంది. కాకపోతే మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 10 ప్రోలో డార్క్ కలర్ ఉంటే 10T కి వచ్చేసేటప్పటికి కలర్స్ అన్ని కొంచెం లైట్గా అనిపిస్తాయి. అండ్ కెమెరా బార్ కూడా సిమిలర్, మనకి 10 ప్రోలో ఎలా ఉంటుందో 10T లో కూడా అలానే ఉంటుంది. ఇక్కడ స్లైట్ డిఫరెన్స్ ఏంటి అంటే 10 ప్రోలో మనకి అక్కడ రింగ్ ఫ్లాష్ లైట్ ఉంది కదా, అది కింద ఉంటే 10T కి వచ్చేసరికి ఆ రింగ్ ఫ్లాష్ లైట్ పైకి షిఫ్ట్ అవుతుంది. రిమైనింగ్ చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. డ్యూరబిలిటీ విషయంగా మనకి డ్యూరబుల్ ఫోన్ కావాలి అంటే 10 ప్రో. అండ్ సెకండ్ డిఫరెన్స్ మనం ఫ్రంట్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తే మనకి 10 ప్రో మోడల్ కాబట్టి మనకి ఆండ్రాయిడ్లో ప్రో మోడల్స్ అన్ని కర్వ్ డిస్ప్లేతో వస్తాయి. 10T వచ్చేసి ఇట్స్ నాట్ ఎ ప్రో, ఇట్స్ ఎ మిడ్ రేంజర్, కాబట్టి మనకి అది ఫ్లాట్ ఎడ్జెస్ట్తో వస్తుంది. అండ్ ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, మనకి 10 ప్రోలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటే 10T లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి సెంటర్లో ఉంటుంది. అండ్ ఇంకొక స్లైట్ డిఫరెన్స్ అలర్ట్ ఆర్ రింగ్ స్విచ్, మనకి 10 ప్రోలో అలర్ట్ ఆర్ రింగ్ స్విచ్ ఉంటుంది. మనం ఫోన్ని మ్యూట్ చేయాలి అంటే ఆ స్విచ్ యూజ్ చేస్తాం కదా, ఆ స్విచ్ మనకి 10T లో ప్రొవైడ్ చేయట్లేదు. సో డిజైన్ పరంగా చూసుకుంటే ఇవే డిఫరెన్సెస్. ఫస్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్, సెకండ్ వచ్చేసి మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరాని సెంటర్కి తీసుకొచ్చారు, థర్డ్ వచ్చేసి మనకి అలర్ట్ ఆర్ రింగ్ స్విచ్ ఉండదు, ఫోర్త్ వచ్చేసి మనకి కెమెరాలో ఫ్లాష్ లైట్ని కింద ఉండాల్సిందని పైకి మూవ్ చేశారు. కమింగ్ టు ద డిస్ప్లే, మనకి ఇది వచ్చేసి 6.67 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, దట్ టు విత్ ఆమ్లోడ్ ఎల్టీపీఓ సెకండ్ జనరేషన్ టెక్నాలజీ అనమాట. మనకి ఇది ఎల్టీపీఓ సెకండ్ జనరేషన్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి దీంట్లో అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది అప్ టు 120 హెర్ట్జ్. అంటే మనకి అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ అంటే 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్కి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ వచ్చేసి 10 HDR 10+ సపోర్ట్ కానీ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇన్ డెప్త్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ గురించి మనం ఫోన్ రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. నేను ఇందాక చెప్పాను కదా, ఇదైతే కర్వ్డ్ ఎడ్జెస్ కాదు, ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి 10 ప్రోకి 10T కి ఏదైనా మేజర్ డిఫరెన్స్ ఉంది అంటే అది చిప్సెట్ అనమాట. 10T లో మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చిప్సెట్తో వస్తుంది. 10 ప్రోలో చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్. మనకి 8+ Gen 1 చిప్సెట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ని ఇస్తుంది, బ్యాటరీ లైఫ్ని కూడా సేవ్ చేస్తుంది, అండ్ మనకి ఫోన్ అనేది ఎక్కువ హీట్ అవ్వదు. సో మనకి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అని క్వాల్కమ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే 1+ 10 ప్రో కన్నా ఏదైనా బెస్ట్ ఫీచర్ మనకి 10T లో అవైలబుల్గా ఉంది అంటే అది చిప్సెట్. సో చిప్సెట్ పరంగా అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి మనకి OnePlus 10T అయితే ఆండ్రాయిడ్ 12తోనే వస్తుంది. కాకపోతే ఆగస్ట్ 3rd జరిగే లాంచ్ ఈవెంట్లో OnePlus వాళ్ళు మనకి ఆక్సిజన్ ఓఎస్ 13 రిలీజ్ చేయబోతున్నారు. సో ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అని అయితే మనకి ఆ లాంచ్ ఈవెంట్లో చూపించబోతున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే 1+ 10T మనకి ఓన్లీ ఆండ్రాయిడ్ 12తోనే వస్తుంది. మనం ఫోన్ రిలీజ్ అయిన తర్వాత మేబీ ఇయర్ ఎండ్కి దాన్ని మనం 13కి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది టోటల్గా 3 కెమెరాస్తో వస్తుంది. మెయిన్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరాస్ అనమాట, దీంట్లో 50 MP లెన్స్ని యూజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో సెన్సార్ వచ్చేసి సోనీ IMX766 సెన్సార్ని యూజ్ చేస్తున్నారు. మనం ఈ లెన్స్ యూజ్ చేసుకొని 10-bit కలర్ ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీంట్లో హెసెల్ బ్లడ్ కొలాబరేషన్ అయితే లేదు, జస్ట్ నార్మల్ మనకి OnePlus కెమెరాస్ మాత్రమే వస్తాయి, అక్కడ హెసెల్ బ్లడ్ లోగో ఉండదు. సెకండ్ వచ్చేసి 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి 2 MP మైక్రో కెమెరా. మరి ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలియదు, నేనైతే ఎప్పుడు వాడలేదు దాన్ని, అంత పర్ఫెక్ట్ పిక్చర్స్ అయితే రావు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ 32 MP లెన్స్తో వస్తుంది అని అంటున్నారు. సో సెల్ఫీస్ అయితే బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి.
నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో అయితే మనకి 4800 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి 150 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. సో చాలా క్విక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండబోతుంది. మేబీ దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండకపోవచ్చు. మనం 10 ప్రోతో కంపేర్ చేసుకుంటే 10 ప్రోలో 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, దీంట్లో జస్ట్ 4800 mAh ఇస్తున్నారు. బట్ ఇది ప్రో వేరియంట్ కాదు కాబట్టి మేబీ బ్యాటరీ లైఫ్ మనకి సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రైస్. సో మనకి ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ పర్చేస్ చేస్తే కనుక మనకి అరౌండ్ 48,500 rupees ఉండే ఛాన్స్ ఉంది, అంటే క్లోజ్ టు 50,000 rupees. మరి ఫోన్ అవైలబిలిటీ విషయానికి వచ్చేసరికి మనకి లాంచ్ అయితే ఖచ్చితంగా August 3rd జరగబోతుంది. రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇండియాలో సేల్ డేట్ అయితే మనకి August 6th అని చెప్పి ఉంది. మనకి ఎంత కాదనుకున్నా August 3rd తర్వాత 1 or 2 weeks ఖచ్చితంగా మనకి ఫోన్ అయితే అవైలబిలిటీలోకి వస్తుంది. సో చూసారు కదా, ఇవైతే మనకి OnePlus 10T రాబోతున్న స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్. అంతేకాదు నేను OnePlus 10 ప్రోతో స్లైట్ కంపారిజన్ కూడా చేశాను. ఇవన్నీ అయితే ఇప్పటి వరకు ఉన్న లీక్స్. హోప్ మనకి ఇవన్నీ కరెక్ట్గా లాంచ్లో కూడా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను. 90% మోస్ట్ ఆఫ్ ది స్పెసిఫికేషన్స్ ఇవే ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.